హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆర్పీ ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు కూడా మార్కెట్ హెవీ నెగిటివ్ లోనే క్లోజ్ అయింది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పాయింట్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయ్యాయి సెక్టోరియల్ గా చూస్తే ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్ గా కనిపించలేదు ఆల్ సెక్టార్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో మనం చూస్తే ఓన్లీ ఫోర్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి మిగిలిన లో ఉన్నాయి సో ఇక్కడ మనకి మెటల్ స్టాక్స్ తర్వాత ఆటో వీటిలో బాగా డౌన్ ట్రెండే చూసాం ఈరోజు కూడా టాప్ లూజర్ అంటే హీరో మోటర్ కాప్ దాదాపుగా ఫోర్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మైనస్ అయింది దాని తర్వాత హిండాల్కో టాటా స్టీల్ ఎంఎండ్ఎం ఐషర్ ఐషియర్ మోటార్స్ బిఈఎల్ అదాని పోర్ట్స్ మొత్తం ఈ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఓన్లీ ఫోర్ స్టాక్స్ కనబడుతున్నాయి నిఫ్టీ ఫిఫ్టీ నుంచి దాంట్లో బ్రిటానియా ఒకటి పాజిటివ్గా క్లోజ్ అయింది అది కూడా పెద్ద పాజిటివ్ కింద తీసుకోలేము ఎందుకంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ నిన్న భారీగా డౌన్ అయిన స్టాక్ అది దాని తర్వాత ఎన్టీపీసీ టాటా మోటార్స్ హిందుస్థాన్ యూనిలివర్ ఇవి మాత్రమే పాజిటివ్ అది కూడా మైనర్ పాజిటివ్ పెద్ద పాజిటివ్నెస్ కూడా కాదు ఓవరాల్ గా మార్కెట్ చాలా వీక్ గానే ఉంది ఇది వీక్నెస్ కంటిన్యూ అవకాశాలే చాలా ఎక్కువ కనబడుతున్నాయి టెక్నికల్ గా మనం ఒకసారి లెవెల్స్ చూస్తే నిఫ్టీ క్రూషియల్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది ఈరోజు మనం నిన్న అనుకున్న జోన్ ఏది ట్వంటీ త్రీ సిక్స్ సెవెంటీ అండ్ ట్వంటీ త్రీ ఫైవ్ థర్టీ ఈ జోన్ మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ జోన్ అనుకున్నాం అండ్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ లెవెల్ వచ్చి మనకి టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే రేపు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఎయిటీ ఆర్ టూ నైన్ టూ ఎయిటీ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ జోన్ ని టెస్ట్ చేయొచ్చు ఈ జోన్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంతవరకు యూస్ఫుల్ అనుకోవచ్చు ఈ జోన్ ఈ జోన్లో కొంచెం ఈటీఎఫ్స్ ఎక్యుములేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం నెక్స్ట్ మనం ఒకవేళ ఎక్కడి నుంచి బౌన్స్ అయినా కానీ ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఈరోజు హైనే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా తీసుకోవచ్చు ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సో వన్స్ అది క్రాస్ అయి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గరే ఉంది ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ అది టీ లైన్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది కీ లెవెల్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ మన కీ లెవెల్ మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు అయితే ఒకటి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఓవరాల్ గా మార్కెట్ చూస్తే హై నుంచి దాదాపుగా టెన్ పర్సెంట్ వరకు డౌన్ అయింది అంటే కరెక్షన్ ఏదైతే ఉందో ఇది మనకి పీక్ నుంచి తీసుకుంటే టెన్ పర్సెంట్ కరెక్షన్ అయింది ఎనీ బుల్ మార్కెట్ మంచి మంచి బుల్ మార్కెట్లు చాలా చూసాం మార్కెట్లలో ఒక కరెక్షన్ హెల్దీ కరెక్షన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది అంటే మాత్రం అది ఒక మంచి హెల్దీ కరెక్షన్ లాగానే తీసుకోవచ్చు ఓవరాల్ గా మార్కెట్ రాబోయే రోజుల్లో మేబీ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మాత్రం పాజిటివ్ ట్రెండే ఉండొచ్చు ఇలాంటి కరెక్షన్స్ మాత్రం వస్తూ ఉంటాయి మార్కెట్లో ఎప్పుడు కూడా సో దీన్ని చూసి మనం మార్కెట్లో భయపడాల్సిన పని లేదు ఎప్పుడు కూడా క్వాలిటీ స్టాక్స్ లో ఉండి మనం లాంగ్ టర్మ్ విజన్ లో ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ట్రేడింగ్ పర్పస్ గా చేసేటప్పుడు మాత్రం మనం ఐదర్ వే ట్రేడ్ చేసుకోవాలి మార్కెట్ డౌన్ అవుతుంటే మనం షార్టింగ్ సైడ్ ఎక్కువ మనీ వస్తాయి మార్కెట్ రైజింగ్ మోడ్ లో ఉన్నప్పుడు లాంగ్స్ లో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి లెవెల్స్ టెక్నికల్ గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం ప్రాపర్ గా ట్రేడ్ చేసుకుంటే ట్రేడింగ్ లో కూడా మనీ వస్తాయి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం నిఫ్టీ డైలీ క్యాండల్ స్టిక్ చార్ట్ ఈ రోజు ఫిఫ్టీ థౌజండ్ ని బ్రేక్ చేసి కిందికి వెళ్ళి తర్వాత కొంత రికవర్ అయింది ఫిఫ్టీ థౌసండ్ టూ నైన్టీ దగ్గర క్లోజ్ అయింది అయితే టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఫార్టీ నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ట్ ఫాల్ ఉండొచ్చు మేబీ అనదర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ కూడా డౌన్ కు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుని హైయర్ లెవెల్ కు వెళ్తే మాత్రం ఇమీడియట్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత ఫిఫ్టీ వన్ థౌసండ్ ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో సో బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా కన్సల్టేషన్ జోన్ ని మాత్రం ఇంకా బ్రేక్ చేయలేదు కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు ఫిఫ్టీ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ లైన్ లో కూడా పెద్దగా మార్పులు ఏం లేవు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ ఎన్టీపీసీ కంటిన్యూస్ గా డౌన్ అవుతానే ఉంది అయితే ఒకటి ఒక క్రూషియల్ పాయింట్ దగ్గరలోకి వచ్చింది మనం సో టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ దగ్గర ఉంది సో మోస్ట్లీ ఈ పాయింట్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది అండ్ ఈ ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ కొంచెం లాంగ్ ట్రెండ్ లైన్ ఇది ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి టెక్నికల్ సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్ కంటిన్యూస్ గా ఫాల్ అవుతుంది ఒకటి ఏదైనా రికవరీ వస్తే మాత్రం ఇక్కడ కొంత రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఎప్పుడైతే మనం షార్ట్ టర్మ్ కోసం ఒక రివర్సల్ ట్రేడ్ అంటే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ అంటాం ట్రెండ్ కి అగెస్ట్ గా చేసే ట్రేడ్ ఆ ట్రేడ్ చేసినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎర్లీగా ఉండాలి మేబీ త్రీ సెవెంటీ ఫైవ్ మనకు ఒకటి లాంగ్ ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ రూపీస్ టాప్లాస్ పెట్టుకొని ఫోర్ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ లెవెల్కి వస్తే మాత్రం అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో అయితే ఒకటి ట్రెండ్ వీక్ ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎగెనస్ట్ ట్రెండ్ చేసేటప్పుడు చాలా కాషియస్ గా ఉండాలి జాగ్రత్తలు తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఒక కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ కోసం ఎన్టీపీసీని ప్లాన్ చేయొచ్చు దాంతో పాటుగా ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఓఎన్జిసి ఇక్కడ కూడా కౌంటర్ ట్రెండ్ ఎంట్రీకి కొంత పాసిబిలిటీ ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఓఎన్జిసి ఓఎన్జిసి లో టూ ఫిఫ్టీ టూ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది ఫర్దర్ గా వీక్ కావచ్చు స్టాక్ అయితే ఒకటి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉన్న ఏరియా టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ ఎయిట్ ఆర్ టూ థర్టీ లెవెల్ సో ఈ రెండు లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ గా బౌన్స్ అయ్యే లెవెల్స్ లాగానే ఉన్నాయి దీంట్లో కూడా ఒక కౌంటర్ ట్రెండ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు మనం అయితే టూ ఫార్టీ ఫైవ్ ఆర్ టూ థర్టీ ఈ లెవెల్స్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు టూ ట్వంటీ ఫైవ్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి వన్స్ టూ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయితే ఫర్దర్ గా వీక్ కావచ్చు స్టాక్ సో ఆ లెవెల్ ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైర్ లెవెల్ లో టూ సిక్స్టీ ఆర్ టూ సిక్స్టీ ఫైవ్ వీక్లీ పీఓట్ లెవెల్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది ఓఎన్జీసీలో చేసుకునే అవకాశం ఉంది రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో